రెండేళ్లుగా ప్రభుత్వ పాఠశాలలో పెరిగిన అడ్మిషన్లు తగ్గుముఖం పట్టాయి కొంతకాలంగా ఏ బళ్లు తెరుచుకోలేదు పైగా అప్పట్లో ప్రైవేట్ పాఠశాల ఫీజులు చూస్తే గింగరాలు తిరిగేవి అయినా పిల్లలు తమ ఇబ్బందులు పడకూడదని ఎలా కోలా ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలతో బేరం కుదుర్చుకుని పంపేవారు అయితే కరోనా పోటు ఉద్యోగులపై కూడా పడడంతో మాట్లాడుకున్న పైకమే కట్టలేక పడిన అవస్థలు అంతా ఇంతా కాదు విద్యా సంవత్సరం వృధా కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు సర్కారీ బడుల పాట పట్టారు అయితే ఇప్పుడు కరోనా కాస్త తగ్గుముఖం పట్టడం మళ్లీ యథావిధిగా స్కూల్ ప్రారంభం కరోనా కారణంగా తల్లిదండ్రుల ఆదాయం తగ్గడంతో అప్పటి వరకు ప్రైవేట్ స్కూళ్లలో వేలకు వేల ఫీజులు కట్టి చదివించిన వారు సర్కారి బడుల బాట పట్టారు చదువు ఎలా ఉన్నా పర్వాలేదు ఆర్థిక భారం మోయలేమంటూ వారంతా ప్రభుత్వ పాఠశాలలను ఆశ్రయించారు అయితే పరిస్థితులు మారాయి ప్రభుత్వ పాఠశాలల నుండి తిరిగి ప్రైవేట్ స్కూల్స్ కి విద్యార్థుల వలసలు పెరిగాయంటున్నారు అధికారులు కరోనా కారణంగా లాక్డౌన్ ఫీజులు కట్టలేక తమ పిల్లలను ప్రైవేట్ నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు తల్లిదండ్రులు దీంతో ప్రభుత్వ పాఠశాలలు నో అడ్మిషన్ బోర్డులు పెట్టాల్సి వచ్చింది ఎమ్మెల్యేలు ఎంపీల రికమెండేషన్లు కూడా తెచ్చుకొని తమ పిల్లల్ని చేర్పించారు కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొనడం ప్రభుత్వ స్కూల్స్ తెలుగు మీడియం కావడంతో పునరాలోచనలో పడ్డారు తల్లిదండ్రులు దీనికి తోడు ఆదాయం కోల్పోవడంతో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు తమ వైఖరి మార్చుకున్నాయి స్కూల్ మారిన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పాత ఫీజులు కట్టకున్నా పర్వాలేదు ఇప్పటి నుండి ఫీజులు కడితే చాలని పేరెంట్స్ ను ఒప్పిస్తున్నాయి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు దీంతో వలసలు పెరిగాయి ప్రభుత్వ స్కూల్స్ నుండి తిరిగి ప్రైవేటుకు పంపిస్తున్నారు తల్లిదండ్రులు మళ్లీ ప్రైవేట్ స్కూల్స్ కి వలసలు మొదలయ్యాయని ఒప్పుకుంటున్నారు విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వ వైఫల్యం వలనే వెళ్లిపోతున్నారని అంటున్నాయి ఉపాధ్యాయ సంఘాలు ప్రైవేట్ స్కూళ్ల కంటే తమ దగ్గర నిపుణులైన ఉపాధ్యాయులు సువిశాలమైన ఆటస్థలాలు ఉన్నాయని ప్రభుత్వ ఉపాధ్యాయులు అంటున్నారు కానీ తల్లిదండ్రులు మాత్రం గతంలోలాగే ప్రైవేట్ పాఠశాలలకు పంపడానికే మొగ్గు చూపుతున్నారు